नेल्लूरु जिल्लालो तुफानु प्रभावित प्रांतालो मुख्यमंत्री जगन पर्यटन मोक्कुबड़ी तंतुगा सागिंदन्न विमर्शलु वेलुवेत्तायि। बाधितुल्नि कलुसुकोकुंडा वेल्लिपोवडंपै आग्रहं व्यक्तमैंदि। परिहारंपै नोरेत्तकपोगा पेद्दगा नष्टं लेदनि चेप्पडं पुंडुपై कालं चल्लिनट्लुगा उंदन्न व्याख्यलु विनिपिंचायि। जनंतो माट्लाडेंदुकु सीएम जगन भयपड़ुतुन्नारा? सొంత पार्टी नेतले एंदुकु चेत्करिस्तुन्नारु? तुफानु सहायक चर्यल्लो वैसीपी सर्कार् विफलमैंदा? मुख्यमंत्री जगन ए जिल्लालो पर्यटिंचिना परदाल चाटु नुंचे वेल्लाली, वाटि चाटु नुंचे रावाली। एक्कडा प्रजलनु कलवरु, वारि समस्यलनु तेलुसुकुने प्रयत्नं चेयरु। साधारण समयंलोनैना प्रकृति वैपरीत्यालतो नष्टं जरिगिनप्पुडैना आयन व्यवहार शैली अंते। अधिकारुलु प्रजा प्रतिनिधुलु चेप्पिंदि विनि वेल्लिपोतारु। इटीवल मिचोंग तुफानु बीभत्सं सृष्टिंचिंदि, नेल्लूरु जिल्लानु अतलाकुतलं चेसिंदि, भारी नष्टान्नि मिगिल्चिंदि। పంటలన్నీ సర్వనాశనమైపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి। వరి, వేరుశనగ, శనగ, మిరప, మొక్కజొన్న, కూరగాయల పంటలు సర్వనాశనమయ్యాయి। మామిడి, నిమ్మ, బత్తాయి, అరటి, బొప్పాయి, తమలపాకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి। సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయింది। భారీ వర్షాలు కూకటి వేలతో పెకిలించుకొని కూలిపోయాయి। విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి। రోజుల తరబడి కరెంటు పునరుద్ధరణ జరగకపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా, అంధకారం బంధురంగా మారింది। రోడ్లన్నీ ధ్వంసమై గుంతలమయంగా మారాయి। కానీ ఎవరు సకాలంలో స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది। తుఫాను తాకిడికి జిల్లా అతలాకుతలంపై జనాలు అల్లాడుతున్నా ముందుగా సీఎం జగన్ పట్టించుకోలేదు। 6 రోజుల తర్వాత తీరుగ్గా పర్యటించి వెళ్ళారు। मुख्यमंत्री जगन को तम गोड़ चेप्पुकुनेंदुकु विद्यानगर हेलीपैड दग्गरकु वेलादि मंदि बाधितुलु तरलि वस्तारनि भाविंचि भारी बंदोबस्तु बारिकेड्लु एर्पाटु चेशारु। तीरा चूस्ते कनीस आ ऊरिवारु कूडा मुखं चाटेशारु। रोड्लन्नी वेलवेलपोयायि। 6-7 गंटलु रोड्डुपै निल्चोनि विधुलु निर्वहिंचिन पोलीसुलु ई सम्मडानिकि इंत हंगामाना अंटू निट्टूचारंटे सीएम जगन सिंहपुरी जिल्ला पर्यटन एला सागिंदो अर्थं चेसुकोवच्चु। రోడ్డు మార్గాన అతి సమీపంలోని వాకాడుకి వెళ్లారు। బ్యారేజ్ను, గండ్లను పరిశీలించారు। 4 ఏళ్లుగా 7 గేట్లు పని చేయకపోయినా పట్టించుకున్న దిక్కు లేదు। తగుదనమ్మా అంటూ ముఖ్యమంత్రి తీరగ్గా ఇప్పుడు వచ్చారంటూ విమర్శలు వెల్లువెత్తాయి। అక్కడి నుంచి కోతవేటు దూరంలోని బాలరెడ్డిపాలెం వెళ్లారు। ముందుగా ఎంపిక చేసిన వారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతించారు। చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు ప్రజలకు నరకం చూపారు। ఎవరిని ఆ దరిదాపులకు రానివ్వలేదు। రైతులతో ముఖాముఖి అన్నారు। కానీ జగన్ తాను చెప్పదలుచుకున్నదే చెప్పేసి వెళ్లిపోయారు। కనీసం ఒక్కరంటే ఒక్కరికి, చివరికి తాము ఎంపిక చేసుకున్న వారికి మైక్ ఇవ్వలేదు। సభా ప్రాంగణం నుంచి కారు వరకు వెళ్ళే సమయంలో బారికేడ్ల మధ్య అర్జీలు తీసుకున్నారు। జనం సమస్యలు చెబుతుంటే తనదైన శైలిలో చిరునవ్వు చిందిస్తూ వెళ్లడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది। తుఫాను నష్టాన్ని హెలికాప్టర్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం జగన్ అంత పెద్ద నష్టమేమీ జరగలేదు కదా అన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగింది। ముఖ్యమంత్రి జగన్ వచ్చి వెళ్ళినా సమస్యలు పరిష్కారం కాలేదు। బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని దగ్గరకు రానివ్వకపోవడంతో జనాన్ని కలిసేందుకు ఎందుకు భయపడుతున్నారన్న చర్చ సాగుతోంది। ఒక్క మంచి పని చేయని ముఖ్యమంత్రి ప్రజలను ఎలా కలుస్తారని నిట్టూర్చుకున్నారు। నష్టపోయిన వారికి సాయం కూడా చేయకపోవడంతో వైసీపీకి ఓట్లేసిన వారిని జగన్ సర్కార్ గాలి కొదిలేసిందని మండిపడ్డారు। నెల్లూరు జిల్లాకే చెందిన వ్యాపార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపైన ఓ రేంజ్లో విమర్శలు వచ్చాయి। తన సొంత నియోజకవర్గం సర్వేపల్లితో పాటు కావలిలో మినహా ఎక్కడా పర్యటించిన దాఖలాలు లేవు। చివరకు నెల్లూరు నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకొని జనమంతా విలవెల్లాడినా పట్టించుకున్న దిక్కులేదు। సమీక్షకు మాత్రమే హాజరై వెళ్లిపోవడంతో ఇంతకీ కాకాని రాష్ట్రమంత్ర లేక సర్వేపల్లికే మంత్ర అంటూ జనం నిట్టూర్చారు। టీడీపీ హయాంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోనే ఉండి సహాయ పునరావాస కార్యక్రమాల అమలును స్వయంగా పర్యవేక్షించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు। మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు అధికారులను పరుగులు పెట్టించారు। అర్ధరాత్రి వరకు సమీక్షలు చేసేవారు। ఉదయం 6 గంటలకే రోడ్లపైకి వచ్చేవారు। ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కార మార్గం చూపేవారు। అప్పటి
అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అంటూ జనం చర్చించుకున్నారు. చంద్రబాబు నిజమైన పాలకుడంటూ గుర్తు చేసుకున్నారు. అప్పటిలో 4-5 రోజుల్లో సమస్యలు పరిష్కారమైతే ఇప్పుడు 15 రోజులు దాటిపోయినా పట్టించుకున్న పాపన పోలేదు. ముఖ్యమంత్రి జగన్ గాలిలో యాత్రలు మాని పాదయాత్ర చేస్తే జనం సమస్యలు తెలుస్తాయంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి అందరి సమస్యలు తెలుసుకున్న జగన్ ఇప్పుడు అన్ని గాలి కొదిలేశారని జనం ఫైర్ అవుతున్నారు. మరోవైపు సీఎం జగన్ తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటించిన వాకాడు ప్రాంతంలో ప్రజలకు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు చేతులెత్తేశారు. ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెళ్లివకడంతో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి తాళాలు వేశారు. ఎంపీడీఓను ఆఫీసులోకి వెళ్లకుండా గంటల తరబడి ఘోరావ్ చేశారంటే ఈ సర్కార్పై జనాగ్రహం ఏ విధంగా ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. నెల్లూరులో కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు లేక జనం అల్లాడిపోయారు. ఈ పరిస్థితిపై వైసీపీ మేయర్ భర్త జయవర్ధన్ ఆందోళనకు దిగారంటే ప్రభుత్వం తుఫాను బాధితులను ఎలా గాలికి వదిలేసిందో తెలుసుకోవచ్చు. టీడీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణం స్పందించేవారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదని జనం తిట్టిపోస్తుంటే వైసీపీ శ్రేణులు తలదించుకునే పరిస్థితులు తలెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం తుఫాను ఆపత్కాలంలో అధికారులు చక్కగా పనిచేశారంటూ కితాబివ్వడం కొసమెరుపు. ప్రజాప్రతినిధుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కదలకుండా మెదలకుండా కూర్చున్న అధికారులను ప్రజాప్రతినిధులు ప్రశంసించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఈ పాలకులకు తగిన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనపై విమర్శలు వెల్లువెత్తడం అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు.